आ प्रांतं आदिवासी वीरुडु पुट्टिन गड्ड एळ्ळु गडुस्तुन्ना अभिवृद्धिकि नोचुकोवडं लेदु प्रभुत्वालु मारुतुन्ना मार्पुलु कनिपिंचडं लेदु इच्चिन हामీలన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి అభివృద్ధి పనులు చేపట్టినా ముందుకు సాగడం లేదు కాంగ్రెస్ సర్కార్ అయినా తమని ఆదుకోవాలంటున్నారు జోడేఘట్ పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం जल जंगील जमीन निनादं तो निजाम प्रभुत्वं तो पोराडी असूलु बासिना आदिवासी वीरुडु कोमरं भीम पुट्टिन गड्ड जोडेघाट समस्यल्लो कोट्टुमिट्टाडुतोंदी एन्नो येळ्लुगा सर्कार आयन वर्धंतिनि अधिकारिकंगा निर्वहिस्तुन्नप्पटिकी समस्यलु परिष्कारं कावडं लेदु గ్రామంలో మొత్తం 50 కుటుంబాలుండగా 270 మంది నివసిస్తున్నారు గ్రామంలో కనీస సౌకర్యాలు లేవు గత ప్రభుత్వం 30 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టినా కేవలం 3 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి ఇళ్ళ నిర్మాణానికి ఒక్కో ఇంటికి 5,04,000 మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంటి నిర్మాణానికి మరో 2,20,000 పెంచింది అయినా పనులు ముందుకు సాగడం లేదు గ్రామానికి మిషన్ భగీరథ నీరుస్తున్నప్పటికీ ఆ నీటిని ఆదివాసీలు తాగడం లేదు నీరు కలుషితంగా ఉంటుందని కాలకృత్యాలు స్నానాలు బట్టలు ఉతకడం వంటి పనులకు మాత్రమే వినియోగిస్తున్నారు జోడేఘాట్లో ఉన్న ఒకే ఒక చేతి పంపు గ్రామానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉంది ఒకే బోర్ ఉండగా కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది లేని సమయంలో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు సమస్యను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదంటున్నారు గిరిజనులు రోడ్డు సైతం దారుణంగా ఉంది రోడ్డుపై కంకర తేలడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది గత ప్రభుత్వం హయాంలో సుమారు 6 కోట్లతో హట్టి నుంచి జోడేఘాట్ వరకు బీటి రోడ్ నిర్మాణం చేపట్టారు జోడేఘాట్ నుంచి టోకెన్ మవాడ్ వరకు 15 కిలోమీటర్ల మేర బీటి వేశారు అయితే టోకెన్ మవాడ్ నుంచి హట్టి వరకు నిర్మాణ పనులు నిలిచిపోయాయి రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో అటవీ అధికారులు పనులను అడ్డుకున్నారు దీంతో గడిచిన 5 ఏళ్ల నుంచి గ్రామస్తులు రాళ్ళు రప్పలు గుంతలు కంకర తేలిన రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తున్నారు జోడేఘాట్ నుంచి ఆసిఫాబాద్ మండలంలోని వావుదా మీదుగా జిల్లా కేంద్రానికి సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ జోడేఘాట్ నుంచి వావుదా వరకు ఉన్న 4 కిలోమీటర్ల రోడ్డు గుట్టలతో నిండి ఉంది దీంతో జోడేఘాట్ నుంచి వావుదా వరకు రోడ్డు వేయాలని అధికారులను స్థానికులు వేడుకుంటున్నారు మధ్యలో ఒక 6 కిలోమీటర్ రోడ్ ఆగి ఉంది జోడేఘాట్ వెళ్ళంగా అది ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొని ఆ ఉన్న రోడ్ 6 కిలోమీటర్లు కూడా ఏస్తారని అనుకుంటున్నాం మళ్ళీ ఏందంటే జోడేఘాట్ ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అన్ని రకాల వనమూలికలు జోడేఘాట్లో తయారు కావాలని 2017 లో 29,000 మొక్కలను నాటారు అధికారులు నాటిన తొలి ఏడాదిలోనే అనేక రకాల మొక్కలు నిర్జీవమయ్యాయి సుగంధ ద్రవ్యాల కోసం కొంత భాగంలో ప్రత్యేకంగా మనిషి ఆకారాన్ని తయారు చేసి అందులో వివిధ రకాల మొక్కలు నాటారు దాని పక్కనే లోటస్ పాండ్ను కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలు కళకళలాడుతున్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో నాటిన మొక్కలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి దీంతో పిచ్చి మొక్కలుగా దర్శనమిస్తున్నాయి పర్యాటకుల కోసం ప్రత్యేక గదులు హోటల్ నిర్మిస్తామని గత ప్రభుత్వం చెప్పినా అమలు కాలేదు మ్యూజియం చూసేందుకు వచ్చిన పర్యాటకులకు కనీసం వసతులు ఉండడం లేదు ఇప్పటికైనా ఆలోచించి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆదివాసుల మీద ఆదివాసీ ప్రాంతాల మీద ఆదివాసీ అభివృద్ధి మీద రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల మీద సరైనటువంటి ఒక గ్రౌండ్ లెవెల్ సర్వే చేయించి ఆదివాసుల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా జోడేఘాట్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటున్నారు ఆదివాసీలు గ్రామంలో అన్ని వసతులు కల్పిస్తే టూరిజం స్పాట్గా మారుతుందంటున్నారు